కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, రాకేష్ రెడ్డి, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 27న అమిత్ షా రైతు గోస బీజేపీ భరోసా సభను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమిత్ షా సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుండి 10,000 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాల నుంచి మేధావులు, ప్రొఫెసర్లు అందరూ కలిసి మీటింగ్ కు హాజరయ్యేలా కార్యాచరణ చేపట్టామని, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే వాగ్దానాలు చేసిండో ఓట్లు దండుకున్న తర్వాత వాటిని విస్మరించాడని తీవ్రంగా విమర్శించారు. భద్రాచల రామునికి 100 కోట్లు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయాడని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు కేసీఆర్ రాక్షస పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి విముక్తి కలగాలంటే రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. 27 తారీఖు రోజు అమిత్ షా గారు ఖమ్మం రావడం జరుగుతుంది. అందులో భాగంగా కొత్తగూడెం కాన్స్టిట్యూయెన్సీకి ఒక 10,000 మంది ఆ యొక్క మీటింగ్కు తరలించడానికి కాన్స్టిట్యూయెన్సీలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీలు, మేధావులు, ప్రొఫెసర్లు అందరూ కూడా కలిసి మరి అక్కడ మీటింగ్కు పోయే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమిత్ షా గారు ఖమ్మం రావడానికి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండు, రైతాంగాన్ని మోసం చేస్తుండు, మరి రైతు దోస బీజేపీ భరోసా అని చెప్పి మరి ఈరోజు ఈ యొక్క ఖమ్మం కార్యక్రమం రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలు ఎన్నికల సమయంలో చేసి ఎన్నికలు దండుకున్నాక ఓట్లు దండుకున్న తర్వాత మరి అవి మర్చిపోవడం జరుగుతుంది. భద్రాది రామునికి కూడా 100 కోట్లు ఇస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయాడు. అదే మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు మరి కేంద్రంకించి 100 కోట్ల రూపాయలు మరి యొక్క భద్రాద్రి రామునికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులు ఏదైతే ఘోషపడుతున్నారో రైతులకు, తెలంగాణ ప్రజలకు ఈ యొక్క రాక్షస పాల నుంచి విముక్తి చేసి భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పడానికే రేపు అమిత్ షా గారు రావడం జరుగుతుందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉంటాను.